హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అభిని తులసి కాలుస్తుంది కదా చూడు అభి డబ్బు అనేది చాలా చెడ్డది అది మన దగ్గరికి వచ్చింది అంటే మంచివారు చెడ్డవారుగా మారుతారు చెడ్డవారు మంచివారిగా మన దగ్గర చేరుతారు అది నువ్వు గమనించాలి నీ ఫ్రెండ్ ఒకప్పుడు నిన్ను మోసం చేశాడు నువ్వు ప్రాణాపాయ స్థితి దాకా వచ్చావు అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయి మీ అత్తగారి నమ్మకాని వమ్ము చేయొద్దు అని అంటుంది తులసి నువ్వు అమ్మ ఇంట్లో ఉంటే ఎన్ని తప్పులు చేసినా ఈ అమ్మ నిన్ను కాపాడింది ఇప్పుడు నువ్వు అత్తగారి దగ్గర ఉన్నావు అంటే ఇల్లరికం అల్లుడుగా ఉన్నావు నిన్ను నమ్మి నీకు యాభై కోట్ల ప్రాపర్టీ ఇచ్చింది ఆ నమ్మకాని వమ్ము చేయొద్దు డబ్బు అనేది రెట్టింపు చెయ్యకపోయినా పర్వాలేదు నష్టాలు తెచ్చి మీ అత్తగారితో అవమాన పడకూడదు నాన్న అని అంటుంది తులసి తులసి మాటలకి అభీకైతే ఏడుపు వచ్చినంత పనవుతుంది అలాగే ఆంటీ మామ్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు మామ్ పరాయి డబ్బులకి ఆశపడదని నాకు తెలి తెలుసు కానీ ఆంటీకి అది అర్థమయ్యేటట్టు నేనే చెప్పాలి అని చెప్పి మామ్ నా విషయంలో బాధపడద్దు నువ్వు చెప్పిన ప్రతి మాటని గుర్తు పెట్టుకుంటాను అని అంటాడు అభి డబ్బు మాయలో పడి అంకితని నెగ్లెక్ట్ చేయొద్దు అంకితతో సంతోషంగా ఉండు అదే నేను కోరుకునేది అని చెప్పి అక్కడి నుండి తులసి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా లాస్య నందు గాయత్రి ఇంటికి వస్తారు హాయ్ లాస్య ఏంటి ఇంత సడన్ గా వచ్చావు ఏదైనా మాట్లాడాలా అని అంటుంది అవును గాయత్రి మీ ఇంటికే వచ్చాను నీతో మాట్లాడాలని వచ్చాను ఏ రాకూడదా అని అంటుంది అదేంటి లాస్యా నువ్వంటే ఏంటి అన్నది నాకు అంకిత పుట్టినరోజు అంత గ్రాండ్గా జరిపించినప్పుడే తెలిసింది రా కూర్చో రెండన్నయ్య అని చెప్పి నందుని లాస్యని లోపలికి చాలా సంతోషంగా ఆహ్వానిస్తుంది గాయత్రి అంకిత అంకిత మీ ఆంటీ అంకులు వచ్చారు కూల్ డ్రింక్ తీసుకురా అని అంటుంది అంకిత కూల్ డ్రింక్ తీసుకొని బయటికి రాగానే లాస్యా నందుకు కనిపిస్తారు ఏంటి మామతో వీళ్ళు మంచి అవ్వాలనుకుంటున్నారా తులసాంటి కోసం ఎన్నో విధాలుగా నూరి పోస్తూ ఉంటుంది ఈ లాస్య అంటే నాకు తెలుసు అని చెప్పి కూల్ డ్రింక్ ఇచ్చి బావున్నారా లాస్యాంటీ బాగున్నారా అంకుల్ అని అడుగుతుంది అంకిత బావున్నావమ్మా అని చెప్పి అంటూ ఉండగానే ఇప్పుడే అభికి ఫోన్ చేశాను అభి వచ్చాక మీరు ఏదో మాట్లాడాలి అంటున్నారు కదా మాట్లాడితే సరిపోతుంది అని అంటుంది గాయత్రి మా మనసులో మాటని ఇట్టే పట్టేసావు గాయత్రి అని అంటుంది లాస్య చూడు లాస్యా పైకి మాట్లాడేవారు ఎవరు చెడు అనుకోకూడదు లోపల కావాలని మన నుండి మనుషుల్ని కన్న కూతుర్ని కూడా దూరం చేసేస్తారు కొంతమంది ఇదిగో నందుని వాళ్ళ కొడుకులకి దూరం చేసేసింది ఇప్పుడు నా కూతుర్ని కూడా ఆ తులసి తన గుప్పిట్లోనే పెట్టుకుంది కానీ తులసికి జ్ఞానోదయం అయ్యి నా కూతుర్ని తన ఇంటికి రావద్దని చెప్పేసింది అప్పుడు నుండి ప్రశాంతంగా ఉన్నాను అని అంటుంది గాయత్రి ఇంతలో వస్తాడు హాయ్ డాడీ హాయ్ లాస్ ఒక్క ఫోన్ చేస్తే నేను ఇంటికి వచ్చేవాడిని కదా అని అంటాడు అదేంటబి ఇంటికి వస్తే తప్పే ఉంది మనందరం చుట్టాలం ఇప్పుడు లాస్య నీకు అమ్మ వరుస అలాగే నందు మీ డాడీ కాబట్టి వీళ్ళిద్దరే వియ్యంకులు వియ్యంకురాలు ఇంకా నువ్వు వీళ్ళని మన ఇంటికి రావద్దని చెప్పినట్టున్నావు భలేవాడివి అభి అని అంటుంది గాయత్రి ఇందులో గాయత్రి వాళ్ళ హస్బెండ్ వస్తారు నందు ఏం చేస్తున్నారు అని అడుగుతారు నందు సమాధానం చెప్పడు ఇక లాస్య కూడా తడబడుతూ ఉంటుంది ఇక అభి చెప్తాడు డాడ్ ఖాళీగా ఉన్నారు తనకి ఏ ఉద్యోగం లేదు సొంతగా కంపెనీ పెట్టాలనుకుంటున్నారు అని చెప్తాడు అబి ఇక లాస్య అవును అవును గాయత్రి ఈ విషయమే అభితో మాట్లాడాలనుకున్నాను అని చెప్పి అంటుంది ముసుగులో గుద్దులాట ఎందుకు అన్నయ్య గారు మీకు డబ్బు పెట్టుబడి కావాలి అంతే కదా అని అంటుంది గాయత్రి అవును గాయత్రి మమ్మల్ని నమ్మి నువ్వు ఒక యాభై లక్షలు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా అభికి దానిలో వాటా ఇస్తాము అని అంటుంది లాస్య ఓ లాస్య చాలా తెలివైన పని ఎందుకంటే అనేది ఊరికినే ఇవ్వకూడదని నా పాలసీ మా కూతురు మా అల్లుడు ఇచ్చిన డబ్బుతో పెద్దగా చేస్తారని నా నమ్మకం ఇప్పుడు మీకు బిజినెస్ కోసం యాభై లక్షలు కావాలి అంతే కదా ఏ అభి ఓకేనా అని అంటుంది ఓకే కాదాంటి అని అంటాడు అభి ఒక్కసారిగా నందు లాస్య పైకి లెగుస్తారు అక్కడే ఉన్న అంకిత అభి వైపు చూస్తూ ఉంటుంది అవునండి ఇది నా డబ్బులు కాదు మీ డబ్బులు నన్ను నమ్మి మీరు నాకు డబ్బునిచ్చారు నేను ఇప్పుడు మా డాడీ అని మా మమ్మీ అని నేను ఇస్తే ఒకవేళ నష్టాలు వస్తే నేనే కదా భరించేది మీరు పోనీలే మా అల్లుడు నష్టం తెచ్చారు అని ఊరుకోరు కదా అన్ని అన్ని కాగితాలపైన సంతకాలు చేయించుకుంటారు కదా అంటే అని అంటాడు అభి అభి మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నందు లాస్య గాయత్రి ఏంటభి నన్ను నువ్వు ఇలా నిలదీస్తావని అస్సలు అనుకోలేదు పాత రోజుల్ని మర్చిపోయేవేమో అనుకున్నాను అని అంటున్నారు గాయత్రి చూడండి డబ్బు అనేది చాలా చెడ్డది డబ్బు విషయంలో ఒకసారి మోసపోయాను ఇప్పుడు నేను నా సొంత వారి దగ్గర మోసపోవడం నాకు ఇష్టం లేదు లాస్యాంటీ అలాగే మా డాడీ నమ్మకంతో నాకు డబ్బులు ఇస్తారు ఒక్కొక్కసారి చెడుని ఆలోచించి మంచికి అడుగులు వేయాలి ఒక్కొక్కసారి మంచిని ఆలోచించి చెడుగా మాట్లాడాలి అనుకోకూడదు అందుకే నా వాళ్ళకి నా డబ్బులు నేను ఇవ్వకూడదు అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే మీరు ఇవ్వండి లాస్యాంటీ డాడీ గాయత్రి ఆంటీ ఇస్తే తీసుకోండి నా పరంగా నేను ఎవరిని నమ్మకూడదు అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి అవి వెళ్లిపోతారు ఒక్కసారిగా అంకితకి చాలా సంతోషం అనిపిస్తుంది గాయత్రి మాత్రం వైపు చూస్తుంది చూడులాస్యా నేనైతే డబ్బులు ఇవ్వమని చెప్తున్నాను అటువైపు అభికే నమ్మకం లేదు ఎందుకంటే ఇదిగో నందు అభి కోసం ఏమీ చేయలేదని స్ట్రాంగ్ ఫీలింగ్ అప్పుడు అభి పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు తనే అక్కడ ధర్నా చేసి ప్రాణాలతో సాయితం తెగించి కాపాడింది తులసి అప్పుడు నందు అన్నయ్య ఏమీ చేయలేదు ఆ విషయంలో అభి బాధపడుతున్నాడేమో అని చెప్పి అంటుంది అదేం కాదు నాకు తెలుసు చూడు గాయత్రి మాకు సహాయం చేస్తాను అన్నావు చాలా థ్యాంక్స్ కానీ ఆ తులసి మమ్మల్ని ఎదగనివ్వటం లేదు అందరికి దూరం చేసేసింది ఆఖరికి అభిక్ కూడా వాళ్ళ డాడీ పైన నమ్మకం లేకుండా చేసింది ఇప్పుడే వస్తాను అని చెప్పి రానందు అని చెప్పి తులసి ఇంటికి తీసుకువెళ్తుంది లాస్యా ఇది ఇలా ఉండగా పరందమయ్య అనసూయమ్మ దివ్య తులసి వస్తుంటే ఏంటమ్మా ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళావు ఏదో స్వీట్ తీసుకుని వెళ్ళావు ఎక్కడికి అని అడుగుతుంది అనసూయమ్మ అదేంటత్తయ్య నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పి మీరు ఆరా తీస్తున్నారు అనగానే నిన్నే కదమ్మా అభి గురించి చెప్పుకుంటూ బాధపడ్డావు ఇటువైపు ప్రేమ్ శృతి కనిపించినా మాట్లాడటం లేదు ఇప్పుడు ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళావా అని అని అంటుంది అనసూయమ్మ చూడండి అత్తయ్య ఆడపిల్లైనా మగపిల్లవాడైనా తల్లిదండ్రులుగా చెప్పవలసిన బాధ్యతలు చాలా ఉంటాయి వాళ్ళు మనల్ని నమ్మకపోయినా మన కడుపున పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళకి మంచి చేయడేదో ఖచ్చితంగా కన్న తల్లిగా చెప్పాలత్తయ్య అదే విషయం హబీకి చెప్పొచ్చాను డబ్బు చాలా చెడ్డది ఆ డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పి వచ్చానత్తయ్య నాది ఏమైనా తప్ప అని అంటుంది తులసి నిది లేదమ్మా ఎందుకంటే అభి కూడా తొందరగా నమ్మేస్తాడు తొందరగా మోసపోతాడు ఈ విషయంలో నువ్వు చెప్పవలసినవి చెప్పావు అది చాలు అంతకంటే ఎక్కువగా వాళ్ళతో నువ్వు ఏమి మాట్లాడద్దు అని అంటుంది అనసూయమ్మ ఇంతలో అవును ఏం మాట్లాడుతుందిలే ఎవరికి చెప్పాల్సినవి అని వాళ్లకు చెప్పేసి ఇక్కడికి వచ్చింది తులసి అని అంటాడు నందు మిస్టర్ నందగోపాల్ ఎందుకలా అరుస్తున్నారు దేనికోసం అరుస్తున్నారు అని అంటుంది తులసి మా అమ్మ నా నుండి దూరం చేశావు నా పిల్లల్ని కూడా నా నుండి దూరం చేస్తున్నావు ఏమనుకుంటున్నావు అని అంటాడు నందు మిస్టర్ నందగోపాల్ మీ నుండి మీ పిల్లల్ని దూరం చేయలేదు వాళ్ళే మీ ప్రవర్తన నచ్చక దూరం అయ్యారు అని అంటుంది తులసి తులసి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు అటువైపు అభిని నా నుండి ఎందుకు దూరం చేశావు నేను తప్పుడువాడిగా అభికి ఎందుకు చెప్పావు అని అంటాడు నందు నేను చెప్పలేదు ఎందుకంటే మీ ప్రవర్తన అలా ఉంది అభిపై అంత ప్రేమ ఎందుకు కారిపోతుందో నాకు తెలియటం లేదు అబీకి యాభై కోట్ల ప్రాపర్టీ వచ్చింది కదా దానికోసమే మీ కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తూ అబీది మీ వైపు తిప్పుకోవాలని ఇదిగో ఈ లాస్య మీరు ప్లాన్లపైన ప్లాన్లు వేసి అంకిత బర్త్డే ఘనంగా జరుపుతున్నారు ఆ మాత్రం నాకు తెలియదా నా కొడుకుని సరైన దారిలో పెట్టాను ఎదగడం కోసం అత్తగారింటికి నేనే స్వయంగా పంపించాను అలాంటి నా కొడుకుని తప్పుడు దారిలో తీసుకెళ్తూ తన దగ్గర డబ్బులు తీసుకోవాలన్న మీ ఆలోచనకి నేనే స్టాప్ పెట్టాను అని అంటుంది తులసి చూడు తులసి అమ్మా నాన్నీ దూరం చేస్తే సహించాను నా పిల్లల్ని నా నుండి దూరం చేశావు కాబట్టి నీపై కోర్టులో కేసు వేస్తాను అని అంటారు అవునా కేసు వేస్తారా ఏమని వేస్తారో నాకు తెలియదు కానీ మీ దారిలో మీరు వెళ్ళండి నా దారిలో నేను వెళ్తాను నందగోపాల్ గారు ఒకటి మాత్రం మర్చిపోతున్నారు మీ కొడుకుల్ని నేను దూరం చేశాను అంటున్నారు అలాగే ప్రేమ్ శృతి కూడా అక్కడే ఉన్నారు కనీసం నా కన్న కొడుకు అన్నది కూడా మీకు ఇష్టం లేదు ఇప్పుడు అభి అంకిత దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు ఇప్పుడు మీకు డబ్బులు అభి ఇస్తే ఇక్కడికి కోపంగా రారు ఏ పబ్బుకో వెళ్లిపోతారు మీ గురించి నాకు తెలీదా ఇంకొకసారి చెప్తున్నాను నా జీవితంతో మీ ఇద్దరు ఆటలాడుకున్నారు కానీ నా పిల్లల జోలికి వస్తే ఖచ్చితంగా మీ ఇద్దరి అంతు నేను తేలుస్తాను అని అంటుంది తులసి వాళ్ళిద్దరినీ నువ్వే గెంటేశావు మేము మా దగ్గరికి రప్పించగాలనుకుని ప్రేమగా మాట్లాడుతున్నాం అని అంటుంది లాస్యా చి ఆపు నువ్వు కూడా కన్న పిల్లల గురించి భర్త గురించి సంసారం గురించి అత్తమామల గురించి నా దగ్గర మాట్లాడడం నిజంగా విడ్డూరమే చూడు చూడులాస్యా నీ గురించి నాకు బాగా తెలుసు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి అనేది తెలుసుకున్నావంటే వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా గాలం వేస్తావు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు నందగోపాల్కి పెళ్లి చేసుకున్నావు అప్పటి నుండి ఇదిగో ఇలా వీళ్ళిస్తారా ఇస్తారా అని ఎదురు చూస్తూనే ఉంటావు కానీ కష్టపడిన సొమ్ము నీలా జలసాలు చేసే ఏ ఆడది భర్తనే కాదు సంసారాన్ని కూడా సరిగా సాగనివ్వదు డబ్బు కోసం ఏదైనా చేస్తావు ఎంతమందినైనా నమ్మిస్తావు అలాంటి నువ్వు నన్ను ప్రశ్నించే హక్కు లేదు ఈసారి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రండి ఎక్కడో ఏదైనా చెప్పాలి అంటే చెప్పండి అంతేగాని నా ఇంటికి వచ్చి అందరి ముందు ఏదో నేను తప్పుడు దానిలా నిరూపించాలని అనుకుంటున్నారు కదా కానీ ప్రతిసారి మీరే తప్పుడి వారిలాగా సాక్ష్యాధారాలతో రుజువు చేస్తున్నాను ఇవేలండి అని చెప్పి అంటుంది తులసి ఇది ఇలా ఉండగా శృతి ఇక మ్యూజిక్ మాస్టర్ దగ్గర తను కూడా పనిచేస్తుంది కదా వాళ్ళ ఇంట్లోనే ఇక అక్కడున్న మ్యూజిక్ డైరెక్టర్కి అడుగుతుంది సార్ మీతో మాట్లాడాలి అని అంటుంది ఏంటి నువ్వు మాట్లాడేదేంటి వీళ్ళే సరిగా తుడవ్వు అన్నట్టు ఏం మాట్లాడాలి అని అంటారు సార్ మీరు మీ ఇంట్లో నేను పనిచేస్తాను నాకు డబ్బులు అప్పు ఇవ్వగలరా అని అంటుంది శృతి ఇంతలో ఇక యజమానురాలు వస్తుంది ఏ శృతి ఏంటి నేను లేనప్పుడు మా ఆయనకి ఏదో చెప్తున్నావు ఏమైంది అని అడుగుతుంది ఏదో అడుగుతుంది చెప్పనివ్వే అని అంటారు ఇక బపిలిహరి సార్ మీరు నాకు డబ్బులు ఐదు లక్షలు ఇస్తే అని అంటుంది ఐదు లక్షలు నీకు ఇవ్వాలా మాకేం పని లేదనుకుంటున్నావా ఈ నెలతో నీ జీతం ఇచ్చి నిన్ను ఇక్కడి నుండి గెంటెద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే నీలాగా ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటే నా జీవితానికే ఇక ఎసరు పెట్టేటట్టున్నారు అని అంటుంది శృతి యజమానురాలు ఒక్కసారిగా శృతికి కోపం వస్తుంది ఆపండి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది శృతి ఏంటి నోరు లెగుస్తుంది అని అంటుంది నోరు లెగుస్తుంది అన్నద్దు చెయ్యి కూడా లెగుస్తుంది మేడం అని అంటుంది శృతి ఏంటి మాట్లాడుతున్నావు బయటికి పో అని అంటుంది ఆగండి బయటికి వెళ్తాను కానీ ఒకటి మాత్రం నిజం మీరు పని మనుషుల్ని పని మనుషుల్లాగే చూస్తారు మన మనుషుల్లా చూడరు అసలు నేను ఏం అడగడానికి వచ్చాను అసలు ఈవిడ ఎందుకు ఇంత బాధలో ఉన్నారు అని చెప్పి ఒక సాటి మనిషిగా అర్థం చేసుకోరు మీ ఇంట్లో ఇన్ని రోజులు పని సిగ్గు సిగ్గుపడుతున్నాను అని చెప్పి శృతి అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది నా జీవనోపాధారి ఈ పని ఈ పనిని నేనే నేనే మానుకున్నాను ఒక్క మాట కనీసం ఆలోచిస్తే బాగుండేదేమో అనుకొని ఆలోచిస్తూ లేదు లేదు ఆవిడ ఎప్పుడు రియాష్నే ఉండేది ఒకవేళ ప్రేమ్కి తెలిసినా బాధపడతాడు ఇంటిలోనే ఏదో ఒక పని చేయాలి అని చెప్పి ఇంటికి వస్తుంది శృతి ఏంటి శృతి ఏంటి ఆఫీస్ టైం ఇంకా ఉంది కదా వెళ్ళి ఒక గంట కూడా అవ్వలేదు వచ్చేసావేంటి అని అడుగుతాడు ప్రేమ్ ప్రేమ్ ఈ రోజు నుండి నేను కూడా ఆఫీస్ మానేశాను అని అంటుంది శృతి అదేంటి శృతి నువ్వు ఆఫీస్కి వెళ్ళడం మూలనే కదా రెంట్ కూడా కట్టాము పోనీలే నీకెంత కష్టంగా ఉందో నేను ఈ రోజు నుండి ఏదో ఒక పని చేస్తాను అని అంటాడు ప్రేమ్ ఇంతలో రాములమ్మ ప్రేమ్ శృతి ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురు వస్తారు ఇక కాంతమ్మ అంటుంది అమ్మా శృతి బాబు మమ్మల్ని క్షమిస్తారా అని అంటుంది అదేంటంటే మీరు పెద్దవారు మిమ్మల్ని మేమెందుకు క్షమించాలి అని అంటారు ఇదిగో ఇన్ని చేసిన భాగవతాన్ని ఇప్పుడే రాములమ్మ చెప్పింది ఆ రోజు నీతో పేకాటాడాలని నిన్ను రమ్మన్నారంట కదా నువ్వు పాపం ఆడబుడిదంకుల్ అని ఎంత ప్రతిమలన్నా ఈయన మొండి పట్టుదలతో రా పేకాటాడదామని పిలిచారు ఆ విషయం నాకు తెలియదు చూడు నువ్వు ఇలా ఉన్నావు నీతో పాటు ఆ అబ్బాయిని కూడా చెడగొడుతున్నావు అసలు నిన్ను ఈ ఇంటిలో పనివాడిగా చేసినా తప్పులేదు అని అంటుంది కాంతమ్మ ఆంటీ అలా అనద్దు అంకులకి ఆ రోజు మీరు ఊరు వెళ్లడంతో బోరు కొట్టి ప్రేమ్ తో ఏదో గేమ్ ఆడతానన్నారు పెద్దవారిగా ప్రేమ్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం నాకు కూడా బాధ అనిపించింది మీకు కూడా బాధనిపించే ఇక మాతో మీరు కోపంగా ఉన్నారు మాకు అర్థమైందాంటి అని అంటుంది శృతి చూడు శృతి భార్యాభర్తలుగా మీ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు అలాగే వారిని కూడా నొప్పించకుండా మాట్లాడతారు మీ దగ్గర నుండి చిన్నవారైనా ఎన్నో విషయాలు నేర్చుకోవాలమ్మా అన్నట్టు ఏంటి బాధపడుతున్నారు అని అడుగుతుంది ఇక శృతి ప్రేమ్ ఏమి చెప్పకపోయినా రాములమ్మ అంటుంది చూడమ్మా ఈ బాబు పెద్ద చదువులు చదవకపోయినా సంగీతం అంటే ఇష్టం వీళ్ళమ్మ తులసమ్మ దగ్గర నేను పనిచేసేదాన్ని కానీ తులసమ్మ వీళ్ళు ఎదగాలని బయటికి పెట్టింది కానీ ఎన్ని రోజుల నుండి ఎదగాలనుకున్నా మంచి అవకాశం రాక ఇద్దరు భార్యభర్తలు ఒంటరిగా ఇలా ఉండిపోయారు అందుకే వీళ్ళని మీరు ఏదైనా నేను మాత్రం సహించలేకపోతున్నాను అని అంటుంది రాములమ్మ ఏంటి రాములమ్మ ఇప్పుడా చెప్తావు అంటే ఈ అబ్బాయి పెద్ద సింగరా ఈ అబ్బాయి గొంతు అంత బాగా పాడతాడా అని అంటుంది అవునమ్మా కానీ అనంగానే ఆంటీ డబ్బు ఉండే ప్రేమ్ ఎక్కడో ఉండేవాడు మంచి ఈవెంట్లు చేసేవాడు కనీసం గుర్తింపు లేకుండా ఇక్కడ ఉన్నాము అందుకే మా అత్తగారు మమ్మల్ని బయటికి పంపించేశారు అని అంటుంది శృతి డబ్బు లేనివారు పేదవారు కదమ్మా మంచి మనసు లేనివారు పే పేదవారు మీకు మంచి మనసు ఉంది ఖచ్చితంగా మీరు ఎదుగుతారు చూడు రావలమ్మ వీళ్ళని ఎవరినో ఇంటికి తెచ్చి పెట్టావు వీళ్ళ గురించి నాకు పూర్తిగా తెలియదు నా ఇంట్లో రెంట్ ఇవ్వలేదని గట్టిగా అడిగాను కానీ ఒకటి మాత్రం నిజం నా దగ్గర డబ్బు ఉంది అంటే అప్పు చేసి డబ్బు తీసుకొస్తాను ఖచ్చితంగా మీరు అనుకున్నా ఇక ఎదగాలనుకున్న పనిని ఇప్పుడే మొదలు పెట్టండి అని అంటుంది ఇక ఆ రాములమ్మతో ఉన్న కాంతమ్మ ఆంటీ ఐదు లక్షలు మీనెలా ఇస్తారు అని అంటుంది చూడమ్మా ఇదిగో ఈయన్ని నమ్మి ఒక బస్సు బస్సునే కొనిచ్చాను కానీ లాభం రాలేదు మీలాంటి వారు ఎదుగుతారు మంచి పేరు తెస్తారంటే నాకు అంతకంత సంతోషం ఏముంటుంది చెప్పు చూడు రాములమ్మా ప్రేమ్ బాబుతో ఖచ్చితంగా పెద్ద మ్యూజిక్ కంపెనీ పెట్టించబోతున్నాం పెద్ద ఆర్కెస్ట్రాలో తను పాడిన పాట ఒక ఆల్బమ్గా ఇక బయటికి విడుదల చేస్తే మంచి లాభాలు వస్తాయి ప్రేమ్ శృతి పైన నాకు ఆ నమ్మకం ఉంది రేపే మీకు డబ్బులు ఇస్తాను అని అంటుంది కాంతమ్మ కాంతమ్మ మాటలకి రాములమ్మ శృతి ప్రేమ్ చాలా సంతోషపడతారు ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారు ఒరే మనకి మంచి రోజులు మొదలయ్యాయి మనమే ఆల్బం చేయబోతున్నాం అన్ని సోషల్ మీడియాల ప్లాట్ఫామ్ లో మన ఆల్బం విడుదల చేయబోతున్నాం రేపు అన్ని అన్ని జరుగుతాయి అని చెప్పి ప్రేమగా సంతోషంగా ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి ప్రేమ్ ఇది ఇలా ఉండగా తులసికి ఇక సంగీతం నేర్పించడానికి పిల్లలు ఎక్కువ అవుతూ ఉంటారు ఇక తులసితో పరందామయ్య అనసూయమంటారు అమ్మ ఈ ఇల్లు చిన్నది వీళ్ళ కోసం నువ్వు ఏదైనా ఎక్కడైనా అద్దెకి ఒక మంచి ప్లేస్ తీసుకో ఎందుకంటే ఈ కాలనీలో వాళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు జాయిన్ అవుతున్నారు ఇంట్లో అంటే వాళ్ళకి ఇబ్బందే అని చెప్పి అంటుంది అనసూయమ్మ లేదత్తయ్యా ఇంటి దగ్గర చాలా ప్లేస్ ఉంది ఇదంతా నిండిపోతుందేమో అని అంటుంది నీ మాట చలవు వల్ల ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి పిల్లలకి నువ్వు నేర్పిస్తావు నీ గొంతే మనకి భోజనం ఈ రోజు చాలా మంది వచ్చి ఇదిగో ఈ తులసాంటి బాగా నేర్పిస్తున్నారని చెప్పి పిల్లల్ని జాయిన్ చేసి వెళ్ళారమ్మ అని అంటుంది అనసూయమ్మ తులసి ఇక చాలా మంది పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటుంది ఇంతలో ఒక విలేకర్ వస్తారు వెతుక్కుంటూ ఇక్కడ తులసి గారు ఎవరో చెప్తారా అని అంటారు ఇదిగో మా తులస తులసాంటి టీచర్ అని చెప్తారు పిల్లలందరూ ఇంతకీ మీరు అనగానే మేము టీవీ రిపోర్ట్స్ మేడం ఎందుకంటే ఇక్కడ కాలనీలో అందరికీ అడుగుతూ వచ్చాము మీ అడ్రస్ తెలుసుకొని మీరు యూట్యూబ్ లో ఒక పాట పడారు కదా ఇప్పుడు అసలు మీ లైఫ్ ఏంటి అన్నది అడగడానికి వచ్చాము అని అంటుంది ఆ టీవీ రిపోర్టర్ ఇక్కడ అక్కడున్న పిల్లలందరూ తులస టీచర్ చాలా బాగా పాటలు నేర్పిస్తారు అని చెప్తుంది అయితే మీరు మా స్టేజ్ పై ఒక పాట పాడచ్చు కదా రేపు సండే రోజు హంగామా జరగబోతుంది మా టీవీలో ఆ హంగామాకి మీరే మీరే రావాలి ఇదిగో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరితో మీరు రావాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు యూట్యూబ్లో పాట అప్లోడ్ చేశారు అంతవరకే అనుకున్నాను కానీ ఇక్కడున్న మంది పిల్లలకి మీరు సంగీతం నేర్పిస్తున్నారు మీలాంటి వారిని ఒక మా మార్గదర్శిగా మా ఛానల్లో చూపించబోతున్నాం అని అంటుంది ఆ టీవీ యాంకర్ ఒక్కసారిగా దివ్య అభి సారీ దివ్య పరందామయ్య అలాగే ఇక తులసి అనసూయమ్మకి షాక్ అవుతుంది కానీ ఒక్కసారిగా వాళ్ళ మనసు నిండా సంతోషం అనిపిస్తుంది తులసి చిన్నప్పుడు ఏదో అనుకుని పాట పాడింది ఇప్పుడు తులసిని ఆ పాటే పైకి తీసుకెళ్తుంది తులసి మంచి మనసుకి అన్ని మంచి జరుగుతాయండి అని అంటుంది అనసూయమ్మ ఇది ఇలా ఉండగా అభి ఇటు అటు తిరుగుతూ ఉంటాడు డాడ్ని బాధ పెట్టాను కానీ డాడ్ నా విషయంలో మంచిగా చేస్తారు అనుకున్నాను కానీ డాడ్ ఎప్పుడు పట్టించుకోలేదు కానీ ఎంతైనా డాడ్ కదా మాట నమ్మి నేను అన్నాను అనుకుంటున్నారు కానీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్న ఇక అభి దగ్గరికి వస్తుంది అంకిత ఏంటబి ఆలోచిస్తున్నావు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది అనా అని అంటుంది అంకిత లేదంకిత సరైన మార్గం నాకు తెలుసు కానీ మామ్ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుందని ఈ రోజే తెలిసింది చూడబి డబ్బు గురించి మీ మామ్ చెప్పింది అంటున్నావు కానీ నన్ను కూడా దూరం చేసింది మన డబ్బులంటే ఆంటీకి ఇష్టం లేదు ఈ రోజు నుండి మా అమ్మని మన ఇద్దరం మారుద్దాం ఎందుకంటే డబ్బే కాదు ముఖ్యం మనుషులు కూడా ముఖ్యమని తెలియచేద్దాం అని అంటుంది అంకిత అంకితని ప్రేమగా చూస్తాడు అవి ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్